స్వచ్ఛంద సంస్థ నడిపారు. తర్వాత ప్రజాజీవితంలో అడుగు పెట్టాలని రాజకీయ పార్టీని సైతం స్థాపించారు. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికై చట్టసభకు వెళ్లారు. తర్వాత కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ దానికి చెక్ పెడుతూ ఎన్డీఏకు ఆయన మద్దతు ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయన ఎవరు, ఏంటా కథ? ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రజా జీవితంలోకి ప్రత్యక్షంగా రావడానికి ఐఏఎస్ ఉద్యోగాన్ని సైతం వదిలేశారాయన. తర్వాత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగి తానొక్కడే విజయం సాధించి శాసనసభలో అడుగు పెట్టారు. ఆయనే లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. 2009 లోక్సత్తా పార్టీ తరపున కూకట్పల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి సమకాలీన రాజకీయ అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. మీడియాతో పాటు సోషల్ మీడియా చర్చల్లో సైతం విస్తృతంగా పాల్గొంటారు. రాబోయే ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి తన మద్దతు ప్రకటించారు. అధికార వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుండగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉండబోతుంది. ఈ తరుణంలో లోక్సత్తా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జయప్రకాష్ నారాయణ లోక్సత్తా ఉద్యమ సంస్థను ప్రారంభించారు. తర్వాత ఆ వేదికను రాజకీయ పార్టీగా మార్చారు. ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ దానికి చెక్ చెబుతూ ఎన్డీఏకు ఆయన మద్దతు ప్రకటించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా అనే సందేహం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్భయంగా నమ్మిన వారికి ఓటు వేయండి, సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధి చూసి ఓటు. సంక్షేమం, అభివృద్ధి సమతూకం పాటించాలి. ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారెవరిని ఆలోచించాలి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నేతలు ఆడుకుంటున్నారు అని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. జయప్రకాష్ నారాయణకు జనసేన అని పవన్ కళ్యాణ్ కు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో విభజన హామీలపై జనసేన ఏర్పాటు చేసిన కమిటీలో జయప్రకాష్ నారాయణ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోసమే ఎన్డీఏకు మద్దతు తెలిపినట్లుగా వార్తలు సైతం వస్తున్నాయి. ఏదేమైనా మంచి దూకుడు మీదున్న ఎన్డీఏకు మరో రాజకీయ పక్షం మద్దతు తెలపడం విశేషం.